రాష్ట్రంలో ప్రజాదరణ తగ్గిపోయిందని చెప్పకనే చెప్తున్న తెలుగుదేశం పార్టీ తన కేడర్ గాని తన నాయకులను గాని నమ్మలేక జనసేన పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టుకొని రాజకీయ నైతికతని మొత్తంగా వదిలేసి అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే అందరూ కలిసి రావాలి అనే ఏదైతే నినాదం వాళ్ళు ఇచ్చారో దాన్ని ప్రజా తిరస్కారంగా ఎరిగి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే లక్ష్యంగా పెట్టుకుని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేందయ్యా పవన్ కళ్యాణ్ గారి సూటుగా అడుగుతా ఉన్నాను పాపం ఆయన అంటున్నాడు అరాచక పాలనని అంటే ఒక పేదవాడికి తన పేదరికం పెద్ద రోగంగా ఉండి బాధపడుతుంటే వాడిని వెతికి పట్టుకొని ఆదుకోవడం ఆయన చేసిన నేరం ఈ రాష్ట్రంలో ఏ వర్గాలు అయితే వెనుకబడిపోయి ఉన్నాయో ఆ వర్గాల జీవితాలు మార్చడం కోసం ఆయన చేస్తున్నటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి గొప్ప మార్పులు ఆయన చేసిన వ్యతిరేకత నీవెలాగూ చేయలేవు 2014లో చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రంలో అనేక వర్గాల్ని హింసించడానికి చంద్రబాబు నాయుడికి తోడ్పడిన నువ్వు ఆ వర్గాలు పడ్డ బాధ గురించి ఎప్పుడైనా ఆత్మసాక్షిని అడిగావా పరిశీలించుకున్నావా ఏదైతే నువ్వు ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాలు గెలిపిస్తానని లోకేష్కు చెప్తున్నావో ఈ ఉభయ గోదావరి జిల్లాలో నిన్ను నమ్ముకుని ఓటు వేసి బాధపడ్డ కాపు సామాజిక వర్గం బాధపడ్డ బీసీ సామాజిక వర్గం ఈ వర్గాల యొక్క బాధను ఎప్పుడైనా నువ్వు మనస్సాక్షిని అడిగి తెలుసుకున్నావా ఆలోచించు ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత వాగ్దానం మంజునాథ్ కమిటీ వేసి కాపులను మోసగించిన విధానం దీని మీద ఎప్పుడైనా పరిశీలన చేసావా ఆలోచించావా తన పరిధిలో లేనటువంటి ఒక వాగ్దానాన్ని ప్రజలకిచ్చి మోసగించినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మరలా ఈరోజు తగునమ్మా అని జైలుకెళ్ళి ఒప్పందం కుదుర్చుకుని ప్రజలను మళ్ళీ మోసగించడానికి నువ్వు నీ నటనని అంతా కూడా చూపిస్తున్నావు నేను నీవు రావడానికి రాష్ట్రంలో ఎవరు అడ్డు పెట్టారు నువ్వు శాంతి భద్రతల విఘాతం కలిగించేటువంటి ప్రకటనలకి అడ్డు పెట్టాల్సిన బాధ్యత గల ప్రభుత్వానికి ఉంటుంది బాధ్యత గల ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులను రక్షించాలి ప్రజల యొక్క ప్రాణాలను రక్షించాలి శాంతి భద్రత రక్షణ ప్రభుత్వ లక్ష్యం అయినప్పుడు దానికి విఘాతం కలిగించే ప్రకటనలు కానీ పనులు కానీ చేసే ప్రతి వ్యక్తిని కూడా ప్రభుత్వం నిరోధిస్తుంది దాన్ని సింపతి సంపాదించడం కోసం పలు ప్రయత్నం చేస్తూ ఉన్నాం నాకు అర్థం కానిది ఒకటి ఉంది నిన్నేదో ఒక సమావేశంలో నేను చావుకు తెగించి వచ్చానని నాకు భయం లేదని పదే పదే మాట్లాడుతున్నావు నీలో ఉన్నది భయమని భయం 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 అని 10 బార్లు మాట్లాడితే మీలో ఉన్నది భయమనే ప్రజలు అర్థం చేసుకోలేరని మీరు అనుకుంటున్నారు అసలు ఈ ప్రాణత్యాగాలతో పని లేదు నాయన ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు ఏమిటి అవి ఎలా తీర్చాలి అది తీరుస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పక్షాన నిలబడుతున్నారు అది చూసి వారు లేక తెలుగుదేశం పార్టీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి 10 ఏళ్ళు పైబడి ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని మోసగించడమే తన లక్ష్యమని ఆలస్యంగా ప్రజలు తెలుసుకుంటారులే తర్వాత మళ్ళీ మారుతారనేటువంటి ఒక భావన చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక దగ ఆయన చేసినటువంటి తప్పుని ఒప్పుగా మాట్లాడేటువంటి మీరు ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు కాబోతున్నారు మీ మాటలు ఎవరు వినలేదు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు ప్రజలే నిజమైన న్యాయమూర్తులు వారిచ్చినటువంటి తీర్పు ద్వారానే కదా ఈ ప్రభుత్వం వచ్చింది వారిచ్చిన తీర్పు ద్వారానే కదా చంద్రబాబు నాయుడికి 23 స్థానాలు శిక్షబడింది ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతూ చంద్రబాబు నాయుడికి నేను అండగా ఉన్నానని చెప్తున్నటువంటి విద్యకు దూరమైన 14 సంవత్సరాలు ఐటీలో బీసీలు ఎవరు ఎంటర్ కాలేకపోయారంటే 95లో రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రి వచ్చి ఉంటే మా జీవితాలు బాగుపడేవి అది తెలుసుకోలేకపోయారు బీసీలు అని మీరు అనుకుంటున్నారు ఇవాళ తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు మోసపూరిత ప్రకటనలు ఐటీలో పనిచేసే వాళ్ళంటే రోడ్ల మీదకి వస్తున్నారు ప్రజలు రావట్లేదు కదా అర్థమైపోయింది కదా
ప్రజలకు అర్థమైపోయింది ఆయన వంచకుడు మోసగాడు. పిల్లనిచ్చిన మామనే మోసం చేసిన వాడు మనల్ని కూడా మోసం చేశాడు మనం ఆలస్యంగా తెలుసుకున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేయాలని ప్రయత్నించాడు. మీడియా బలం అయిపోయింది ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అలాగే మళ్ళీ మీడియా బలం సరిపోవట్లేదని మళ్ళీ కొత్తగా వచ్చాడు నటనా బలం. ఆ నటనా బలం కూడా అయిపోద్ది. ప్రజల వాస్తవాలు ఎరిగి ఉన్నారని ఢిల్లీ వెళ్ళిన లోకేష్కి పాపం లోకవర్ధమైంది. మా నాన్న చేసిన తప్పుకి ప్రజలు శిక్ష వేయబోతున్నారని మా నాన్న చేసిన తప్పుకి ప్రజలు శిక్ష వేయబోతున్నారని ఆ శిక్షకి మళ్ళీ నీవల్లి వకీల్ సాబ్ వేషం వేస్తే ప్రజలు వినరని త్వరలోనే 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల యొక్క తీర్పు ఏకపక్షం కాబోతుంది. నువ్వు ఏ వర్గాలనైతే ఆనాడు చంద్రబాబు నాయుడు వంచాడో మోసగించాడో మళ్ళీ ఆ వర్గాల్ని తనకి వత్తాసు పలకమని నువ్వు చేసే ప్రయత్నానికి ఎక్కడా ఫలాలు రావని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే మంచిదని తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజాభిప్రాయం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంతకాలం అనేక నేరాలకు పాల్పడి అనేక ప్రజాద్రోహాలకు పాల్పడి స్టేలు ద్వారా బయటపడ్డాడో ఎల్లకాలం ఆ స్టేలు రాజకీయాలు సాగమని ఇవాళ నిజమైనటువంటి తీర్పు ద్వారా ఇవాళ ఆయనకి ఈ నేరంలో సంబంధం ఉందనేటువంటిది న్యాయమూర్తులు చెప్తే ఈయన ఒక జడ్జిగా ఈయన చెప్తూ ఉన్నాడు. మీరు జడ్జి కాదే న్యాయస్థానంలో ఉందే న్యాయస్థానంలో ఉన్నటువంటి మాటలు మీరు ఎలా చెప్తారు? ఆ న్యాయమూర్తుల మీద ఈ తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి ట్రోల్స్ ఏమిటి? బీసీలు అంటే లోకవా? ఒక బీసీ జడ్జి ఆమె చట్టపరంగా వ్యవహరిస్తే ప్రలోభాలు లొంగకుండా ఉంటే నువ్వు చేసిన ప్రయత్నాలకి ఎక్కడా చెల్లించకుండా న్యాయమూర్తి న్యాయదేవతగా ఆమె తీర్పిస్తే ఆమెని ట్రోల్ చేస్తున్న విధానం నీ కార్యకర్తలు నీ నాయకులు ఒకసారి ఆలోచించి ఇది ప్రజాస్వామ్యంలో చాలా ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రతిపక్షంగా దానికి వత్తాసు పలికేటువంటి పార్టీలుగా ఈ పార్టీలన్నీ మిగిలిపోతూ ఉన్నాయి. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా నిజం జగన్ అవుతున్నాడు. చెప్పింది చేసే నాయకుడే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వబోతున్నారు 24 అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వారిని అడగాలి. అది జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేయలేనని ఆయన చెప్పాడు. ఇండిపెండెంట్గా నేను పోటీ చేయలేను. ఎప్పుడు కలుపుదాం ఎప్పుడు కలుపుదాం అనుకున్నాడు. జైల్లో కొంచెం బేరం బాగా సెట్ అయింది. కలిపేయాలనే తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జైల్లో కొంచెం ఏంటంటే ఆయన బాధలో ఉన్నాడు కాబట్టి ఆ బాధలో కొంచెం బాధ ఓదార్చినట్టు ఉంటుంది తనకు కావాల్సింది తీసుకున్నట్టు ఉంటుంది అనేటువంటిది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. నిన్న అర్థమైంది. ఆయన మళ్ళీ విజయవాడ వెళ్ళి మాట్లాడతాడు నన్ను ఇక్కడికి రానివ్వట్లేదు వాళ్ళ నాన్నగారు వీసా తీసుకోమన్నారు ఏం మాట్లాడండి అవి. రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు దానికి కొన్ని ప్రణాళిక లేకపోతే లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలు ఉంటాయి. ప్రజాసేవ ప్రధాన లక్ష్యం. అది లేదు ఈయనకి. చంద్రబాబు సేవ ఈయన ప్రధాన లక్ష్యం. చంద్రబాబు సేవ ఇతను ప్రధాన లక్ష్యం కాబట్టే నిన్న అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, జనసేనను నమ్ముకున్నటువంటి ఎవరైతే నాయకులు అయ్యో మనం ఇక్కడ అవకాశాలు లేవు జనసేన పార్టీ దగ్గరికి వెళితే మనకు అవకాశాలు లభిస్తాయని అనుకున్నారో వాళ్ళందరి పరిస్థితి ఆందోళనకరంగా చేసేశాడు. తనను నమ్ముకుని ఎవరు వచ్చినా వాళ్ళ పరిస్థితి ఇంతే అని మరొకసారి రుజువు చేశాడు పవన్ కళ్యాణ్.